హెయిర్ షేవింగ్తోని జుట్టు బాగా పెరుగుతుందా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాం. హలో అండి, నేను డాక్టర్ జి రేవంత్. నేను స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్. నిజామాబాద్లో హీరా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ మరియు హైదరాబాద్లో డాక్టర్ రేవంత్ హెయిర్ క్లినిక్లో కన్సల్టెంట్ని. చాలామంది పేషెంట్స్ వచ్చి నాకు హెయిర్ లాస్ చాలా అవుతుంది, హెయిర్ షేవ్ చేసుకోవాలా డాక్టర్ అని అడుగుతుంటారు. అయితే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందంటే హెయిర్కి టూ పార్ట్స్ ఉంటుంది. ఒకటి మనకి కనిపించేది హెయిర్ షాఫ్ట్ అంటాం, దాన్ని లోపల తలలో ఉండేదాన్ని హెయిర్ రూట్ అంటాం. ఈ హెయిర్ షాఫ్ట్ అనేది ఒక డెడ్ లేయర్, అంటే దాంట్లో ఏంటంటే జస్ట్ ఒక ప్రోటీన్ లేయర్ మాత్రమే ఉంటుంది, దాంట్లో ఎలాంటి లివింగ్ టిష్యూ అనేది ఉండదు. తర్వాత హెయిర్ రూట్ అనేది మనకి హెయిర్ రీగ్రోత్ కోసము, తర్వాత హెయిర్ మంచిగా హెల్తీగా ఉండడానికి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం హెయిర్ షాఫ్ట్ ఈ పైన పార్ట్ని తీసేసినా కానీ హెయిర్ రూట్లో ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. మేబీ చాలాసార్లు ఏంటంటే హెయిర్ షాఫ్ట్ మనం హెయిర్ గుండు తీసుకున్నప్పుడు చాలా హెయిర్ ఒకటేసారి గ్రో అయ్యేసరికి హెయిర్ ఎక్కువగా పెరుగుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అంతేగాని హెయిర్ గుండు తీసుకున్నందుకు హెయిర్ ఎక్కువగా గ్రో అవ్వడం అన్నది ఎలాంటి దాంట్లో ఏముండదు. అయితే ఈ హెయిర్ తీసినప్పుడు ఏంటంటే మనం ఏవైతే హెయిర్ ట్రీట్మెంట్స్ యూజ్ చేస్తాము, అంటే హెయిర్ సీరమ్స్ కానీ తర్వాత ఏదైనా లోషన్స్ వాడితే అది డైరెక్ట్గా హెయిర్ రూట్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక్క అడ్వాంటేజ్ తప్ప హెయిర్ తీసేయడం వల్ల ఎలాంటి అడ్వాంటేజ్ అన్నది ఉండదు, అంటే దీనికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ అన్నది ఉండదు. సో హెయిర్ మీ హెయిర్ లాస్ కోసం మీరు ప్రాపర్గా హెయిర్ మీ స్కాల్ప్ని తర్వాత హెయిర్ని కరెక్ట్గా అనలైజ్ చేసుకొని దానికి తక్క ట్రీట్మెంట్ని తీసుకుంటే ఇంకా మీకు హెయిర్ లాస్ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని జస్ట్ షేవ్ చేసుకొని హెయిర్ పెరుగుతుంది అన్న దానికి మాత్రం ఎలాంటి నిజం లేదు, దీంట్లో ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది లేదు. థ్యాంక్ యూ సో మచ్.